ఏదైనా ఎక్కడైనా నిండుదనం రావాలి అని అంటే ఆ ఇంటి పెద్దలు ఉండాలి అంటారు. ఇవాళ నిజంగా నాకు మనస్ఫూర్తిగా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో నేను సక్సెస్ అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా మనస్ఫూర్తిగా మామయ్య గారు అని పిలుచుకోబడే పూజ్యులు పెద్దలు డాక్టర్ దాసరి నారాయణరావు గారు. ఇవాళ మనం పెద్దలను సన్మానించుకుంటున్నటువంటి మనందరి మనసులో ఉన్న ఏకైక గ్రేట్ హీరోయిన్ జమున గారు, అట్లాగే గ్రేట్ ఆర్టిస్ట్ లెజెండ్ కైకాల సత్యనారాయణ గారు, అట్లాగే శ్రీకాంత్, అట్లాగే విజయ చంద్రన్నయ్య, అట్లాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు, పరుచూరు గోపాలకృష్ణ గారు, పరుచూరు వెంకటేశ్వర. ఇవాళ ఇల్లు పరిపూర్ణంగా ఉందంటే కారణం మామయ్య గారు. హృదయపూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అల్లుడిగా, ఎందుకంటే మీరు యు మేడ్ అవర్ డే టుడే. ఇవాళ ప్రత్యేకంగా ఉంది, నిండుగా ఉంది. కార్యవర్గ సభ్యులకు, సదస్సులకు, మెంబర్స్కి, అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ 50 సంవత్సరాల నట జీవితంలో గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీలు, సన్మానాలు ఎన్నో చేయించుకున్నా మన కుటుంబ సభ్యులు, మన వాళ్ళందరి మధ్య ఈ సన్మానం జరగడం అనేది ఎంతో మరపురానటువంటి మధురమైన సంఘటన అనుకుంటున్నా. మరి దాసరి దర్శకరత్న నారాయణరావు గారు, మా కైకాల సత్యనారాయణ గారు అంటే సిపాయి కూతురు ద్వారా మొట్టమొదటిసారిగా నా పక్కన హీరోగా నటించడానికి జమున గారు ఒప్పుకున్నారు అని ఇప్పటికీ పరమ సంతోషంగా చెప్పుకునే మా సత్యనారాయణ గారికి అందరికీ కూడా శుభాభివందనాలు. నేను ఎక్కువగా మాట్లాడలేను, వృద్ధాప్యం వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా హాయ్ చాలా యాక్టివ్గా ఉన్నాను. బాగా 1-2 కిలోమీటర్లు నడిచేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎవరు సపోర్ట్ అక్కర్లే, చెయ్యి పట్టుకోబోయారు హాయ్ అక్కర్లేదు. ఒకళ్ళ నొప్పులు లేవు, తిరిగి తిరిగి ఆ నొప్పులు కూడా పోయాయి. కాకపోతే వృద్ధాప్యానికి గుర్తుగా కొంచెం డెంటల్ ప్రాబ్లం నిన్న రాత్రి స్టార్ట్ అయ్యింది, అందువల్ల ఎక్కువగా ప్రసంగించలేకపోయినా. మరి ముఖ్యంగా ఈ కమిటీ వచ్చాక కొత్త కమిటీలో చాలా అద్భుతమైన మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా అంటే మనందరిది. అటువంటి ఈ సమస్యకి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చాక అన్నిటికంటే నేను ఈ వేదిక మీద ఆయన్ని మనసారా ఎందుకు అభినందిస్తున్నాను అంటే, మామూలుగా డైరీలు వేయడం, మెడికల్ ఎయిడ్ ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి, కానీ వృద్ధాప్య పెన్షన్ అనేది చాలా రెగ్యులర్గా చాలా బాగా చేస్తున్నారు. శివాజీ రాజా గారు అలాగే పంపేది లేదు, సెక్రటరీ కదా, రెగ్యులర్గా పంపుతుంటారు. అందుకనే ఆ రోజున డైరీ రిలీజ్ అప్పుడు నేను కూడా వృద్ధాప్య పెన్షన్ స్కీమ్లో 1 లక్ష రూపాయలు ఇస్తాను అని చెప్పి ఆ రోజున నేను వాగ్దానం ఇచ్చాను. ఇవాళ చెక్ కాలేదు కానీ మళ్ళీ ఇంకొకసారి ఆపర్చునిటీ తీసుకొని తప్పకుండా అందజేస్తాను. జమున వాగ్దానం చేస్తే నిలుపుకుంటుంది, అది మాత్రం ఖచ్చితం, కాకపోతే వెనక ముందు అంతే. ఏదేమైనా చాలా ముఖ్యంగా అభినందించవలసిన విషయం, మన మధ్య తిరుగాడుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ ఎందరో చూస్తూ ఉండగానే, ఒక వృద్ధాప్యం వృద్ధాప్యంతో కాదు యంగర్ జనరేషన్ కూడా 2014 అనుకుంటా ఎంత బ్యాడ్ ఇయర్ అంటే
ఎంతమంది మన కళాకారులు యంగర్ జనరేషన్ పీపుల్ కూడా మరి కొందరు ఆత్మహత్య చేసుకోవడం చనిపోవడం ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు మనం చూసాము. ఈ రోజున అందువల్ల ఉన్నటువంటి ఈ సీనియర్ కళాకారుల్ని ఆదరించడం గౌరవించుకోవడం అనేది ఒక సత్సాంప్రదాయం. దాన్ని అద్భుతంగా ఈ రోజున నేనే కాదు కైకాల గారు ఇంకా కొందరు ఉన్నారు, మరి హేమలత గారు ఆమె చాలా ఆమె లేని పిక్చర్ అంటూ లేదు. రామారావు గారికి తల్లిగా అనేక వందల పిక్చర్లు చేశారు. అటువంటి వారిని కూడా మరి వారు రాలేకపోయినా కనీసం మనమైనా వెళ్ళి అక్కడ ఒక శాలువా కప్పి ఓ పండు ఇస్తే చాలా బాగుంటుంది. నేను కూడా వెళ్ళి చూశాను. హేమలత గారిని 90 సంవత్సరాలు దాటాయి, బట్ మనసులో ఉన్న హెల్త్ బాగుంది, చాలా బాగుంది. కనుక ఇటువంటి సత్సాంప్రదాయాలన్నీ పాటిస్తున్నందుకు మన రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే కమిటీ సభ్యులందరినీ కూడా మనసారా అభినందిస్తూ ఇంత గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు మరొకసారి మా మరింత వృద్ధిలోకి రావాలి మీ డైనమిక్ లీడర్షిప్తో. లీడర్ అంటే పొలిటికల్ కాదు, కళాకారులు లీడర్ కాబట్టి ఈ సమస్యని మరింత ముందుకు నడిపించాలి. ఒక మంచి పని చేసినప్పుడు ఫండ్స్ గురించి ఆలోచించక్కర్లే, అవే వస్తాయి. మనసున్న మహారాజులు ఎందరో ఉన్నారు, ముందుకు వస్తారు. సమస్త బాగుంటుంది, పేద కళాకారులకి మంచి అభివృద్ధి పథకాలు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి. చక్కటి సాంప్రదాయం, నాకు చాలా ఇష్టమైంది. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. అందరికీ నమస్కారం. పూర్వం మద్రాసులో ఒక ట్రెడిషన్ ఉండేది, పిక్చర్ పూర్తయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ ఏదో వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో అందరినీ మా టెక్నీషియన్స్ అయితే ఆర్టిస్ట్ అయితే అందరినీ వేసి అందరినీ పిలిచి ఒక రెండు మూడు ప్రివ్యూలు వేసి అందరికీ చూపించేవారు. ఆనవాయితీగా ఉండేది అలా చూడడం. దాంట్లో పలానా టెక్నీషియన్స్ ఎలా చేశారా, పలానా ఆర్టిస్ట్ ఎలా చేశారా అని అందరికీ అవగాహన అయ్యేటట్టు ఉండేది, అందరూ తెలుసుకునేవారు. తర్వాత మరి రిలీజ్ పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం డబ్బులు పడినప్పుడు వెంటనే రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళని కొంతమందిని పిలిచి అందరి సీనియర్స్ని పెద్దవాళ్ళని పిలిచి షో ఒకటి అరేంజ్ చేసేవారు. అలా పిలవడం ఆనవాయితీగా ఉండేది. అక్కడ మరి రాను ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎవరి పిలవపోగా కనీసం ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు, వాళ్ళైనా పిలిచి మనం చూపిద్దామనుకో గౌరవించినట్టు ఉంటుందని తలంపలేకుండా రాను. నాకు ఎలా అనిపించిందంటే ఏ ఫంక్షన్ కానీ దేనికి కానీ మమ్మల్ని పిలవడం కానీ సీనియర్ ఆర్టిస్ట్ని దృష్టిలో చూడడం కానీ ఎక్కడ కనపట్టలేదు. నేను టీవీలో ఫంక్షన్లు చూస్తున్నప్పుడు ఇది ఎప్పుడు జరిగింది, కనీసం అసలు ఇంటిమేషన్ ఇవ్వలేదు మాకు, మేము కూడా చూసేవాళ్ళం అని బాధ కలుగుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కనీసం వీళ్ళు సీనియర్ ఆర్టిస్ట్ మనకు మిగిలారు. వాళ్ళ టైంలో వాళ్ళు సినిమా అప్లిఫ్ట్ కోసం, పరిశ్రమ అప్లిఫ్ట్ కోసం గౌరవంతో వాళ్ళు సేవ చేశారని దృష్టిలో మంచి మనసుతో ఇవాళ ఈ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ సందర్భంలో గౌరవించడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. కనీసం ఈ యంగ్ టీం, ఈ ప్రెసిడెంట్ ప్రసాద్ కానీ, సెక్రటరీ శివాజీ కానీ, నరేష్ కానీ, కమిటీ మెంబర్స్ కానీ, మా అసోసియేషన్ కానీ అది గమనించి చక్కని టెన్షన్ చక్కని వాళ్ళకి ఎందుకు థాట్ వచ్చిందో కానీ వాళ్ళకి నేను ప్రతిసారి ప్రతి ఒక్కరికి చేతంతి నమస్కరిస్తున్నాం. అలా ఒక మంచి టెన్షన్ పెట్టారు. మాకు ఇందాక చెప్పిన గారు చెప్పినట్టు
ఎన్నెన్నో సన్మానాలు జరిగింది, కనకాభిషేకాలు జరిగింది, గండపెడ్డ రిలేషన్ ఎన్నో రకరకాలు జరిగింది. కానీ ఒకటి, ఇంత గెలిచి రచ్చ గెలవాలన్నట్టుగా మా శిష్యం మా మెంబర్స్ ఇంత గౌరవిస్తున్నారంటే వాడు గుర్తించి అంతకంటే మించిన ఆనందం లేదు. ఎన్నో సన్మానాలు పెట్టు, ఇది ఒకటి ఒక ఇతర్ది వస్తాను నేను అంత బట్టు. మా అబ్బాయి నారాయణరావుగా మీ అందరూ అబ్బాయిని ముందుగా పెంచుకుంటారు. అతని ఆధ్వర్యంలో అతని చేతుల మీదుగా ఇంత సన్మానం చేయించారంటే నేను మర్చిపోలేను. నాకు జీవితంలో ఇదొక మంచి ఘట్టంగా నేను భావిస్తున్నాను. పోతే ఈ సందర్భంలో ఒక విషయం మనం చెప్పాలి. జబర్ గారి వద్దు వద్దు అంటుంది, చెప్పొద్దు అంటుంది. ఆ రోజున జబర్ గారి నన్నే కానీ యాక్సెప్ట్ చేయకపోతే హీరోగా అప్పుడు మంచి రూలింగ్ హీరోయిన్గా ఉంది ఆవిడ. చేయకపోతే నాకంత ఫ్లయింగ్ స్టార్టింగ్ వచ్చేది కాదేమో అని అనుకుంటున్నాను. తర్వాత బయట వచ్చేవడం లేదు తెలీదు, బట్ ఒక మంచి స్టార్ట్ ఇచ్చింది నాకు. అది నేను ఎప్పుడు ఆవిడ ఉన్నా రాకపోయినా కూడా నేను చెప్పుకుంటాను. నా కృతజ్ఞతాభావం నేను ఎక్స్ప్రెస్ చేసుకోవడం తప్పేది లేదు. అది ముందుకు మళ్ళీ చెప్తున్నాను, అలాంటి స్టార్ట్ ఇచ్చింది నాకు. అదే నా నిర్మాతలు కానీ డైరెక్టర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ ఎంతో కోఆపరేట్ చేశారు. నేను ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంతో సహకరించారు, ఎంతో హెల్ప్ చేశారు. మీ అందరి సహకారం వల్ల, ప్రేక్షకుల ఆదరాభిమానాల వల్ల అన్ని రసాలు యాక్టర్స్ అన్ని రసాల్లోనూ వాళ్ళు ఆస్వాదించుకున్నారు. దానికి గాను నేను ఇప్పటి వరకు 775 పిక్చర్లు చేశాను. నేను అన్ని రకాలు ఫోక్లోర్ మైథాలజీ హిస్టారికల్ సోషల్ అన్ని కలిసి చేశాను. నేను అన్నిటిలోనూ ఆస్వాదించుకున్నారు. అది నా గొప్పతనం, వాళ్ళకి అట్టి పెద్ద భవిష్యకులందరికీ కూడా నేను జన్మలకి రుణపడి ఉంటాను. నేను మరొక్కసారి ఈ మంచి టెన్షన్ పడ్డారని, ఇది మై ఎట్లాగే కొనసాగాలని, ఈ ఇప్పటికే మా అసోసియేషన్ చాలా మంచి మంచి కార్యాలు చేస్తున్నారు. ఇలా చేసి 10 కాలాల పాటు ఇండస్ట్రీ అప్లిఫ్ట్కి, ఇండస్ట్రీ మనుగడకి, ఇండస్ట్రీ పైకి రావాలనే ఉద్దేశంతో ఇలాగే వీళ్ళ మంచి కార్యాలు చేయాలి, నలుగురి గుర్తింపడాలి, సినిమా పరిశ్రమకి ఒక మంచి పేరు తేవాలని. ఎందుకంటే అందరూ యంగ్ కొరవాళ్ళు, ఎనర్జెటిక్ కొరవాళ్ళు. ఇక మా పనంటే మేము ఆల్మోస్ట్ రిటైరింగ్ స్టేజ్లో ఉన్నాం. మేము వాడు చేసిన దానికి చేసిన చూసి మురిసిపోవడం తప్ప, వాడు చేసేటప్పుడు మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా ఆనందిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం నాకు సత్కారం చేసినందుకు, దాన్ని ఆశీర్వదించినందుకు మీ అందరికి, మా అసోసియేషన్ మన సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. సెలవు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభం మెడ్రాస్లో జరిగిన ఎన్నో ఆటుపాట్లను ఎదుర్కొని తెలుగు సినీ ఆర్టిస్ట్ అనేది మద్రాసు హైదరాబాద్ వచ్చిన తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా రూపాంతరం చెంది ఒక చీకటి సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభమైంది. అంటే రామానాయ స్టూడియో డబ్బింగ్ థియేటర్ దగ్గర సమావేశం ఏర్పాటు చేస్తే, సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత లైట్లు ఆరిపోయింది, కరెంటు పోయింది. అయినా సరే కంటిన్యూ చేస్తూ ప్రభాకర్ రెడ్డి గారు, మొత్తం గుమ్మడి గారు అందరూ ఉన్నారు. అలా ప్రారంభమైంది. ఇది వైజాగ్ నుంచి వస్తూ ఫ్లైట్లో మా నామకరణం జరిగింది. అలా అవును, అలా ప్రారంభమైన ఈ అసోసియేషన్ ఇవాళ చాలా మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ తరంలో, ఈ జనరేషన్, ఈ ఎలక్షన్ బాడీలో చాలా బాగా చేస్తున్నారు. అంటే ఈ అసోసియేషన్లో చాలా కోటీశ్వరులైన హీరోలు ఉన్నారు, కోట్లు కోట్లు తీసుకుంటున్న హీరోలు ఉన్నారు. అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా పాత ఆర్టిస్టులు, చిన్న చిన్న వేషాలు వేసిన వాళ్ళు
ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్లు తెలియక ఉంటున్న వాళ్ళు. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఎప్పుడు పబ్లిక్గా చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను. ఎక్కడెక్కడో మారుమూల ఉన్న 24 మంది ఆర్టిస్టులు, నేను చెప్పావు సార్ మురళీమోహన్తో, మురళీమోహన్ ఇలా చేస్తున్నాను, మీరు ప్రతి నెల ఆదుకోండి, ఆదుకోవడానికి మీకు ఫండ్స్ లేకపోతే పెద్ద హీరోలు ఉన్నారు, కావాలంటే మనందరం వెళ్ళి అడుగుదాం అన్నాం, జోలి పడదాం. జస్ట్ ఒక ఫిక్స్డ్ ఓ 10 crores ఫిక్స్డ్ డిపాజిట్, దాని మీద వేసి వచ్చే ప్రతి రూపాయి వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో 14 crores నేను ఏర్పాటు చేయగలిగాను. ఈ రోజున ప్రతి ప్రొడ్యూసర్కి హెల్త్ ఇన్సూరెన్స్ జరుగుతోందంటే 3 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి భార్య భర్త కుటుంబం హెల్త్ ఇన్సూరెన్స్ జరుగుతుందంటే అలాంటి ఒక ఫిక్స్డ్ అమౌంట్ని వేయడం జరిగింది. నీ హయాంలో అది చెయ్యని చెప్పి నేను అప్పుడు మురళీమోహన్ కోరాను, బట్ కారణాలు వాళ్ళు కాలేదు. ఇప్పుడు అదే మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ అని కోరుతున్నాను. ఇది మనం ఈరోజు ఉంటాం, రేపు ఉండం, ఏదైనా అవసరం వచ్చిందంటే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారు, వీళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తారు, వాళ్ళకి 50 వేలు ఇస్తారు, తాత్కాలికంగా జరిగిపోతుంది. మనం ఉన్నా లేకపోయినా సంస్థ నడవాలి అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్, దాని నుంచి వచ్చే ఇన్కము చాలా ఉపయోగపడుతుంది. అది జరగాలని, ఎందుకంటే చాలా యాక్టివ్గా చేస్తున్నారు, ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవించడం అనేది, తర్వాత పేదవాళ్ళని ఆదరించడం అనేది. ఈ 2 కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలుగా నేను భావిస్తూ ఈ సంస్థ చేస్తుంది, మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోయిన ఎలక్షన్లో స్టార్ట్ అయినప్పుడు గందరగోళంతో స్టార్ట్ అయింది, ఇవాళ చాలా ప్రశాంత వాతావరణంలో నడుస్తుంది. ఇక ఈరోజు కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మరి ఈ ఆలోచన ఎలా వచ్చిందో మీకు తెలియదు కానీ, కాకతాళీయమో లేకపోతే ప్లాండో నాకు తెలియదు కానీ, సత్యనారాయణ అంటే మా అబ్బాయి జీవితంలో మొట్టమొదటి రంగు వేసుకుని హీరోగా వచ్చిన ఆ సినిమా హీరోయిన్ జమున గారు, వీళ్ళిద్దరినీ కలిపి ఈరోజు సన్మానం చేయడం అనేది మరి కాకతాళీయమో లేకపోతే మీ ఇద్దరు మనసులో ఎలా వచ్చిందో నాకు తెలియదు. సత్యనారాయణ జమున గారు కాంబినేషన్, ఆమె సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, ఆ రోజుకి చాలా పాపులర్ హీరోయిన్. ఆమె నిజంగా ఆమె ఆమె జీవితం ఆమె వ్యక్తిత్వం ఇండస్ట్రీలో చాలా సెపరేట్. నేను చాలా క్లోజ్గా ఆమెను అబ్జర్వ్ చేసిన వాడిని. ఆర్టిస్టులు కానీ తన లిమిటేషన్ ఎంతవరకు అంతవరకు నటించి వెళ్ళడం తప్పితే ఎవరితోటి ఎక్కువగా మాట్లాడడం, కలుపుకు పులుకు తిరగడం అసలు ఆవిడ కెరియర్లో టోటల్గా జరగలేదు. కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద హీరోకి ఆవిడ మీద కోపం వచ్చిన సంగతి కూడా నాకు తెలుసు, ఆవిడని కొన్నాళ్ల పాటు బహిష్కరించిన సంగతి కూడా నాకు తెలుసు. కానీ షీ వాజ్ నాట్ ఎ హీరోయిన్ అట్ దట్ టైమ్, షీ వాజ్ ఎ హీరో. హరణవిరాజ్తో కానీ, కృష్ణరాజ్తో కానీ, రామకృష్ణతో కానీ జమున గారు ఉంటే చాలు, ఎన్ని 100 డేస్ పిక్చర్స్ వితౌట్ ఎ బిగ్ స్టార్, దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ జమున గారు. అలా తన్ని తను నిలబెట్టుకుంది, ఎవరికి సరెండర్ తలకాయ దించలే. ఏదో సత్యభామ క్యారెక్టర్ ఆవిడలో ఆవహించిందో లేదా ఆవిడని చూసి సత్యభామ చేయాలనుకున్నారో కానీ దెబ్బ తినడానికైనా సిద్ధమే, కానీ తలకాయ దించడానికి మాత్రం సిద్ధం కాదు సత్యభామ, అదే క్యారెక్టర్ ఆవిడది కూడా. అలాంటి జమున గారు నిజంగా ఇండస్ట్రీకి ఎన్ని ఇటువంటి అద్భుతమైన పాత్రలు, ఇటు గ్లామరు అటు పెర్ఫార్మెన్స్, ఇట్ వెరీ రేర్. కానీ మనకు దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు టాలెంట్ను గుర్తించవు, రికమెండేషన్స్నే గుర్తిస్తాయి. ఈ రోజున జమున గారికి కానీ, సత్యనారాయణకి కానీ, ఒక అంజనీదేవి గారికి కానీ, ఒక సావిత్రి గారికి కానీ, ఒక ఎస్వి రంగారావు గారికి కానీ
పద్మశ్రీ లాంటి అవార్డు లేవు అంటే ఇంతకంటే దరిద్రం దౌర్భాగ్యం ఈ పదవులు చేయలేదు. ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు, వాడెవడో తెలియదు. పద్మశ్రీ అంటారు, పద్మభూషణ్ అంటారు, పద్మవిభూషణ్ అంటారు. ఎందుకంటారో తెలియదు, వాడు చేసింది ఏమిటో తెలియదు, వాడు సాధించింది ఏమిటో తెలియదు, వాడు ఎందుకు పనికి వస్తారో కూడా తెలియదు. అవి ఇవాళ వాటి విలువ కూడా పోయింది, కాబట్టి వాళ్ళు వచ్చినా కూడా ప్రయోజనం లేదు. సో అటువంటి మహానటి ఇంకా ఆరోగ్యంగా 2 కిలోమీటర్లు నడగలిగిన శక్తులు ఆవిడ ఉంది అంటే వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్. దానికి కారణం కేవలం ఆవిడ నిబద్ధత. ఎందుకంటే ఒకసారి ఆమె ఎంపీగా పోటీ చేసినప్పుడు రాజమండ్రి, నేను కాంగ్రెస్ పార్టీకి చీఫ్ క్యాంపెయినర్ని, సో ఆవిడ క్యాన్వాస్ చేయడానికి వచ్చిన టూర్ వేసుకుంటూ వచ్చే, అసలు వద్దండి నేను వెళ్ళిపోతాను, నాకు ఎలక్షన్ వద్దు, నేను పొడి చేయను, వెళ్ళిపోతాను. ఏం జరిగిందమ్మా, ఏంటి ప్రాబ్లం అన్న? ప్రతి ఒడు వచ్చి ముట్టుకుంటున్నాడు, ఇక్కడ వచ్చి లవ్ చేస్తున్నాడు, ఇక్కడే చేయేస్తున్నాడు. అమ్మా మీరు లారీలో ఎక్కి లారీలో తిరుగుతున్నారు, ఇటుపక్క నిలబడాలి జనం, ఇటుపక్క నిలబడాలి. ఒక్కోసారి లారీ కుదుపుద్ది, వాళ్ళు వచ్చి మీద పడతారు. ఎట్లా ఎట్లా కుదురుద్ది ఇది, సినిమానా ఏంటిది? అలాంటి ఒక సెన్సిటివ్ ఆర్టిస్ట్ ఆమె. అటువంటి ఆర్టిస్ట్ ఈ రోజున మనలో ఉండడం, ఆవిడ ఉండగా మనందరూ పనిచేసామనుకోవడం చాలా గొప్ప విషయం. నాకు చాలా గొప్ప పిక్చర్లు చేసింది ఆమె. అదే అదే చెప్తాను, మనుషులంతా ఆవిడ సినిమాకి రామారావు గారికి మదర్గా చేయాలంటే నేనేంటి మదర్ ఏంటి అంది ఆవిడ. కాదమ్మా మదరే కాదు, అసలు సినిమాకి ఆయువు పెట్టది అని నేను లైన్ చెప్తే అసలు ఏమి రెస్పాండ్ అయ్యాము చేసింది అంటే ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ఎన్నో సినిమాలు అలా నాకు అని, సో ఎన్నో సినిమాలు నాకు చేసి ఆమె అటువంటి ఆమెని ఈ రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీ ముందు సత్కరించడం, అంటే ప్రతి జనరల్ బాడీకి ఒక విశిష్టత ఉండాలనే ఉద్దేశంతో మీరు చేసే ప్రయత్నమే మనసారి అభినందిస్తూ. ఇక సత్యనారాయణ విషయానికి వస్తే నిజంగా నా అబ్బాయి, నేను చేసిన 150 సినిమాల్లో దగ్గర దగ్గర ఒక 75-80 సినిమాల్లో చేస్తుంటాడు. ఏ అబ్బాయి ఇక నటుడిగా అతనికి ఉన్న తపన ఒక క్యారెక్టర్ చేయాలనేది. అతను ఎన్నో సినిమాలు బిజీ, సంవత్సరానికి 20-25 సినిమాలు చేస్తూ ఉండేవాడు. అయినా సరే ఒక సినిమా అనౌన్స్ చేస్తే అబ్బాయి నేనున్నానా లేదా అంటే 20 సినిమా, ఎవరైనా 20 సినిమాలు చేస్తున్నాను, 20 ఎక్కల్లా ఇవాళ 2 సినిమాలు చేస్తాను వెళ్ళి నాకు సినిమా కావాలంటే ఆలోచిద్దామండి. అలా కాకుండా ఆఫీస్కి వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి ఈ సినిమాలో లేకుండా నువ్వు చేస్తావని, నా దగ్గరే కాదు ప్రతి రెగ్యులర్ కంపెనీలో అతను చేసే కంపెనీలో, అది ఆ మనిషికున్న తాపత్రయం. ఆ తాపత్రయం నేను సచ్చినాలో చూడగలిగాను, రామలింగ గారిలో చూడగలిగాను. అంటే ఆర్టిస్ట్కి ఉండే ఒక దుగ్ధ, నేను ఉండాలి, నా బ్యానర్లో నేను లేకుండా ఉండకూడదు. అలా తనకి ఆ వృత్తి పట్ల ఉన్న గౌరవం, ఎన్ని రాత్రులు చేశాము, 2 గంటలు 3 గంటలైనా ఎలాంటి ఇది లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి, ఎన్ని సినిమాలు. నా గర్వం ఏంటంటే నా తాతామాడు సినిమాకి హీరో, మొట్టమొదటి సిపాయి కూతుర్లో హీరోగా వచ్చాడు, నా సినిమాలో మళ్ళీ తాతామనుడు హీరో. తాతామనుడు తర్వాత చదువు మన సంసారం సాగరం, దట్ ఈస్ ది గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సత్యనారాయణ, దానికి అవార్డు వచ్చింది. నిజంగా సత్యనారాయణ చూస్తే ఆ సినిమాలో కంట తడి పెట్టుకుని వాడు ఎవరు ఉండరు. ఒకటి కాదు ఎన్ని క్యారెక్టర్లు చేశాడు, రాధమ్మ పెళ్లి కానీ, మనుషులంతా ఊటేలో కానీ, అసలు చేసిన ఒక్కొక్క పాత్రకి సంబంధం లేదు. బట్ అయితే ఇన్ని సినిమాల్లోనూ విలన్గా ఉన్న సత్యనారాయణ నా 75 సినిమాల్లోనూ ఏ సినిమాలోనూ విలన్ కాదు. అలాంటి క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అటువంటి నటుడు. అంటే రంగారావు గారు ఒక సమయంలో నువ్వు నా వారసుడు అన్నాడు ఆయన. రే నువ్వేరా నా వారసుడు, ఇంకెవడో లేడు అన్నాడు ఆయన. అటువంటిది
నిజంగా రంగారావు గారి వారసుడుగా రుజువు చేసుకున్నాడు పౌరాణిక పాత్రలో. కృష్ణారెడ్డి తీసిన గడౌద్గజుల్లో చూస్తే అసలు గడౌద్గజుల్లో కనిపించాడు, ఎమ్మెల్యేల్లో చూస్తే ఇవిళ్ళే కనిపించాడు. అది ఏ క్యారెక్టర్ చేసినా సరే ఇవాళ పౌరాణిక చిత్రాలు చేయకపోవడానికి కారణం ఇలాంటి మహానుభావులు నటులు లేకపోవడమే. మనస్ఫూర్తిగా అటువంటి ఇద్దరు లెజెండ్స్ని ఈ రోజున మీరు సత్కారం చేసినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని నేను అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.